श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरा तारानायकशेखरां स्फुतमिमाभिनवक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नशशका रक्तोत्पलां बिभ्रतीं सौम्या रत्नकटस्थरक्तचरणां ध्यायेत् पराम्बिकां। ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 1వ తారీఖు 2022 శుక్రవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, అమావాస్య ఉదయం 11:46 వరకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము ఉదయం 10:42 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 7:28 సూర్యోదయము ఉదయం 5:59 సూర్యాస్తమయము సాయంత్రం 6:10 వర్జము రాత్రి 11:00 నుండి రాత్రి 12:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:26 నుండి ఉదయము 9:14 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నము 1:18 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి. ఈ మూడు రాశుల వారు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్నీ పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము మీరు శుక్రుని ద్వారా పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షను పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వరకు వారు శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నక్షత్రం వారు కూడా శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును శుక్రుని ద్వారా. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హేమకుంద మృణాలావం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని ద్వారా అనుగ్రహత బాగా ఉంటుంది. భార్య కూడా అనుకూలమైన వాతావరణం బాగా ఉంటుంది. శత్రువులు అంతరం చేస్తారు, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, గమనించగలరు, అన్యోన్యమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఈరోజు కూడా రావుకాల సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 ఈ సమయంలో దేవీదేవతలకు ప్రీతికరంగా రావుకాల దీపాలు వెలిగించవచ్చును. అనేకమైన గడ్డు సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. రావుకాల సమయంలో చేసేటువంటి అమ్మవారి కుంకుమార్చనలు అయినటువంటి లలితా సహస్రం కుంకుమార్చన కానీ, కనకదార స్తోత్రం కుంకుమార్చనలు కానీ, సహస్ర కుంకుమార్చనలు కానీ, అలాగే అష్టోత్తర శతనామలు కుంకుమార్చనలు కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రం కుంకుమార్చనలు కానీ జరిపించుకునేయండి. అలాగే
अम्मवारी देवी भागवतं चदवंडि पारायण चेयंडि अलागे చండి హోమం గాని చండి పారాయణ గాని చేయండి ఇలాంటి గడ్డు సమస్యలను కూడా మీరు తొలగిపోయి ఆయుర ఆరోగ్య భాగ్యములతోటి మీరు ఉండి అమ్మవారు చల్లగా మిమ్మల్ని కాపాడతారు ఇందులో ఇలాంటి సందేహం లేదు జాగృతగా ఉండాలి అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి ఈ మార్చి మాసమందున గత 2 నెలలుగా పడుతున్నటువంటి బాధలను కూడా పటాపంచలైపోయి అత్యున్నతమైన జీవితాన్ని మీరు సాధించగలుగుతారు పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది గృహంలో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ధైర్య సాహసం కార్యక్రమాలు కూడా చేసి విజయాన్ని పొందగలుగుతారు అలాగే తులా రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు అలాగే బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు రావాల్సిన బాకీలు వసూలవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి రాజకీయంగా బాగా పలుకుబడి ఉంటుంది కోటల వ్యవహారాలైంది మీదే పైచేయగా ఉంటుంది విజయం సాధించగలుగుతారు గమనించగలరు జై శ్రీమన్నారాయణ ఓ నమశ్శివాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చే